గౌరవనీయ లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ గారు గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు సీనియర్ ప్రజాప్రతినిధులు విశిష్ట అతిథులు ఇతర ప్రముఖులందరూ ఇంకా ప్రియమైన నా దేశ ప్రజలారా ప్రతి దేశ అభివృద్ధి ప్రయాణంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే క్షణాలు ఉంటాయి కొన్ని తేదీలు చరిత్ర నుదుటిపై చెరగని ముద్ర వేస్తాయి నేడు ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై మూడు అటువంటి శుభ సందర్భం దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశం అమృత్ మహోత్సవను నిర్వహిస్తోంది భారత ప్రజలు తమ ప్రజాస్వామ్యాన్ని ఈ అమృత్ మహోత్సవ్లో ఈ పార్లమెంటు నూతన భవనాన్ని బహుమతిగా ఇచ్చారు ఉదయం పార్లమెంట్ హౌస్ ఆవరణలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు భారత ప్రజాస్వామ్య ఈ సువర్ణ ఘట్టానికి నేను దేశ ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఇది కేవలం భవనం మాత్రమే కాదు ఇది నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు కలలకు ప్రతిబింబం భారతదేశ దృఢ సంకల్ప సందేశాన్ని ప్రపంచానికి అందించే మన ప్రజాస్వామ్య దేవాలయం ఇది ఈ పార్లమెంటు నూతన భవనం ప్రణాళికలను వాస్తవికతతో విధానాలను అమలుతో సంకల్ప శక్తిని కార్యాచరణ శక్తితో సంకల్పంతో ఇంకా విజయంతో అనుసంధానించే ఒక ముఖ్యమైన అనుసంధానంగా నిరూపించబడుతుంది ఈ నూతన భవనం మన స్వాతంత్ర సమరయోధుల కళలను సాకారం చేయటానికి ఒక మాధ్యమంగా పనిచేస్తుంది ఈ నూతన భవనం ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి సాక్ష్యంగా నిలవనుంది ఈ నూతన భవనం అభివృద్ధి చెందిన భారతదేశ ఆకాంక్షల సాధనకు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ నూతన భవనం ఆధునిక పురాతన సహజీవనానికి ఆదర్శవంతమైన ప్రాతినిధ్యం మిత్రులారా నూతన మార్గాల్లో నడవటం ద్వారానే నూతన ఒరవడి ఏర్పడుతుంది నేడు నవభారతం నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ నూతన దారులు తొక్కుతోంది నూతన ఉత్సాహం నూతన అభిరుచితో కొత్త ప్రయాణం కొత్త ఆలోచన దిశ కొత్తది దృష్టి కొత్తది తీర్మానము కొత్తదే నమ్మకం కొత్తది సంకల్పం కొత్తగా ఉంది ఆత్మవిశ్వాసం కొత్తగా ఉంటుంది ఈరోజు మరోసారి ప్రపంచం మొత్తం భారతదేశాన్ని భారతదేశ దృఢ సంకల్పాన్ని భారత ప్రజల పరాక్రమాన్ని భారత ప్రజల స్ఫూర్తిని గౌరవంతో ఆశతో చూస్తోంది భారతదేశం పురోగమిస్తే ప్రపంచం పురోగమిస్తుంది ఈ పార్లమెంటు నూతన భవనం భారతదేశ అభివృద్ధికి నాంది పలగటమే కాకుండా ప్రపంచ పురోగతికి పిలుపునిస్తుంది మిత్రులారా ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం పార్లమెంటు నూతన భవనంలో పవిత్ర సెంగోల్ను కూడా ప్రతిష్ఠించుకున్నాం గొప్ప చోళ సామ్రాజ్యంలో సెంగోల్ కర్తవ్యానికి సేవా మార్గానికి జాతీయవాద మార్గానికి చిహ్నంగా పరిగణించబడింది రాజాజీ అధీనం ఋషుల మార్గదర్శకత్వంలో ఈ శంగోలు అధికార మార్పిడికి చిహ్నంగా మారింది తమిళనాడు నుండి వచ్చిన అధీనం సాధువులు ఈ ఉదయం పార్లమెంటు హౌజ్కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు వారికి మళ్ళీ గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను వారి మార్గదర్శకత్వంలో లోక్సభలో ఈ పవిత్ర సింగోల్ను ఏర్పాటు చేశారు తాజాగా దీని చరిత్రకు సంబంధించిన చాలా విషయాలను మీడియా పంచుకుంది దాని వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు కానీ ఈ పవిత్రమైన సెంగోల్ కీర్తిని గౌరవాన్ని పునరుద్ధరించగలగటం మన అదృష్టం అని నేను నమ్ముతున్నాను ఈ పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమైనా ఈ సెంగోల్ మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది మిత్రులారా భారతదేశం ప్రజాస్వామ్య దేశమే కాదు ప్రజాస్వామ్యానికి తల్లి కూడా నేడు భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్యానికి ప్రధాన స్థావరంగా ఉంది ప్రజాస్వామ్యం అనేది మనకు ఒక వ్యవస్థ మాత్రమే కాదు ఇది ఒక సంస్కృతి ఒక ఆలోచన ఒక సంప్రదాయం సభలు సమితుల ప్రజాస్వామిక ఆదర్శాలను మన వేదాలు మనకు బోధిస్తాయి మహాభారతం వంటి గ్రంథాలలో గణాలు గణతంత్రాల వ్యవస్థ గురించి ప్రస్తావించబడింది వైశాలి వంటి రిపబ్లిక్లలో మనం జీవించాము బసవేశ్వరుని అనుభవ మండపాన్ని మన గర్వకారణంగా భావించాం తమిళనాడులో లభించిన క్రీస్తు శకం తొమ్మిది వందల నాటి శాసనం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మన ప్రజాస్వామ్యమే మనకు స్ఫూర్తి మన రాజ్యాంగం మన సంకల్పం ఈ స్ఫూర్తికి తీర్మానానికి మన పార్లమెంటు ఉత్తమ ప్రతినిధి ఈ పార్లమెంటు దేశం ప్రాతినిధ్యం వహిస్తున్న గొప్ప సంస్కృతిని ఈ రూపంలో ప్రకటిస్తుంది నిపద్య మానస్య ఛాతి చరాతో బగహ చరైవేతి 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 అంటే ఆగినవాడి అదృష్టం కూడా ఆగిపోతుంది కాని ముందుకు సాగే వ్యక్తి అతని భౌతవ్యం ముందుకు సాగుతుంది నూతన శిఖరాలను తాకుతుంది అందుకని ముందుకు సాగాలి బానిసత్వం తర్వాత చాలా కోల్పోయిన తర్వాత మన భారతదేశం తన నూతన ప్రయాణాన్ని ప్రారంభించింది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆ ప్రయాణం ఇప్పుడు స్వాతంత్ర్య అమృత్ కాల్లోకి ప్రవేశించింది వారసత్వాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధిలో నూతన కోణాలను సృష్టించే కాల్ స్వాతంత్రానికి సంబంధించిన ఈ అమృత్కాల్ దేశానికి నూతన దిశను అందించే అమృత్కాల్ స్వాతంత్రానికి సంబంధించిన ఈ అమృత్కాల్ అనంతమైన కళలను అసంఖ్యాక ఆకాంక్షలను నెరవేర్చే స్వాతంత్రానికి సంబంధించిన ఈ అమృత్ కాల్ ఈ అమృత్కాల్ పిలుపు ముక్త మాతృభూమికో నవీన్ మాన్ చాహియే నవీన్ పర్వ కే నవీన్ ప్రాణ్ చాహియే ముక్త గీత్ హోరహో నవీన్ రాగ్ చాహియే నవీన్ పర్వ కే నవీన్ ప్రాణ్ చాహియే అందువల్ల భారతదేశ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చబోతున్న ఈ పని ప్రాంతం కూడా అంతే సృజనాత్మకంగా ఆధునికంగా ఉండాలి మిత్రులారా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న అద్భుతమైన దేశాలలో భారతదేశం ఒకటిగా ఉండేది భారతదేశపు వాస్తుశిల్పం భారతదేశ నగరాల నుండి రాజభవనాల వరకు భారతదేశ దేవాలయాల నుండి శిల్పాల వరకు భారతదేశ నైపుణ్యాన్ని ప్రకటించింది సింధు నాగరికత పట్టణ ప్రణాళిక నుండి మౌర్య స్తంభాలు స్థూపాల వరకు చోళులు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల నుండి జలాశయాలు పెద్ద ఆనకట్టల వరకు భారతదేశ చాతుర్యం ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులను ఆశ్చర్యపరిచింది కానీ వందల సంవత్సరాల భానిసత్వం ఈ అహంకారాన్ని మన నుంచి దూరం చేసింది ఒకనొక సమయంలో ఇతర దేశాల్లోని నిర్మాణాల పట్ల ఆకర్షితులయ్యేవాళ్లం ఇరవై ఒకటవ శతాబ్దపు నవభారతం ఉన్నత స్ఫూర్తితో నిండిన భారతదేశం బానిసత్వపు మనస్తత్వాన్ని విడిచిపెడుతోంది ప్రాచీన కాలం నాటి ఆ మహిమాన్విత ప్రవాహాన్ని నేడు భారతదేశం మరోసారి తన వైపు తిప్పుకుంటోంది ఈ పార్లమెంటు నూతన భవనం ఈ ప్రయత్నానికి సజీవ చిహ్నంగా మారింది ఈరోజు ప్రతి భారతీయుడు పార్లమెంటు నూతన భవనాన్ని చూసి గర్వపడుతున్నాడు ఈ భవనం వారసత్వంతో పాటు వాస్తుశిల్పాన్ని కలిగి ఉంది ఈ నిర్మాణంలో కళతో పాటు నైపుణ్యం కూడా ఉంది అందులో సంస్కృతితో పాటు రాజ్యాంగ స్వరం కూడా ఇమిడి ఉంది లోక్సభ లోపలి భాగం జాతీయ పక్షి నెమలిపై ఆధారపడి ఉండటాన్ని మీరు చూడవచ్చు రాజ్యసభ లోపలి భాగం జాతీయ పుష్పం కమలంపై ఆధారపడి ఉంటుంది మన జాతీయ వృక్షం మర్రి కూడా పార్లమెంటు ఆవరణలోనే ఉంది ఈ నూతన భవనం మన దేశంలోని వివిధ ప్రాంతాల వైవిధ్యానికి అనుగుణంగా ఉంది రాజస్థాన్ నుంచి తెప్పించిన గ్రానైట్ ఇసుకరాయిని ఇందులో ఉపయోగించారు చెక్క పని మహారాష్ట్రకు చెందినది యూపీలోని బదోహికి చెందిన కళాకారులు చేతితో కార్పెట్లు నేసారు రకంగా చెప్పాలంటే ఈ భవనంలోని ప్రతి కణంలోనూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మనం చూస్తాం మిత్రులారా పార్లమెంటు పాత భవనంలో ప్రతి ఒక్కరూ తమ పనులు నిర్వహించడానికి ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సీటింగ్ అరేంజ్మెంట్కు సంబంధించిన సమస్యలు తలెత్తాయి గత రెండున్నర దశాబ్దాలుగా పార్లమెంటు నూతన భవనం ఆవశ్యకతపై దేశం నిరంతరం చర్చిస్తూనే ఉంది మరి భవిష్యత్తులో సీట్ల సంఖ్య పెరిగి ఎంపీల సంఖ్య పెరిగినప్పుడు ప్రజలు ఎక్కడ కూర్చుంటారో కూడా ఆలోచించాలి అందువల్ల పార్లమెంటుకు నూతన భవనం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ అద్భుతమైన భవనం ఆధునిక సౌకర్యాలతో ఉండటం చూసి నేను సంతోషిస్తున్నాను ఈ క్షణంలో కూడా సూర్యరశ్మి నేరుగా ఈ హాలులోకి ప్రవేశిస్తోంది విద్యుత్ వినియోగాన్ని తగ్గించి అన్ని చోట్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉండేలా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు మిత్రులారా ఈ ఉదయం ఈ పార్లమెంటు భవనం నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికుల బృందాన్ని కలిసే అవకాశం నాకు లభించింది ఈ పార్లమెంటు భవనం సుమారు అరవై వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించింది వారు తమ చెమటను శ్రమను ఈ నూతన భవనాన్ని నిర్మించటానికి వెచ్చించారు వారి శ్రమను గౌరవించటానికి పార్లమెంటులో ఒక ప్రత్యేక డిజిటల్ గ్యాలరీని ఏర్పాటు చేయటం నాకు సంతోషంగా ఉంది ఇది బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటిది ఇప్పుడు పార్లమెంటు నిర్మాణంలో వారి సహకారం కూడా చిరస్మరణీయంగా మారింది మిత్రులారా గత తొమ్మిదేళ్లను ఏ నిపుణుడైనా అంచనా వేస్తే ఈ తొమ్మిదేళ్లు నూతన నిర్మాణాలు భారతదేశంలోని పేదల సంక్షేమానికి సంబంధించినవని తెలుస్తుంది ఈరోజు పార్లమెంటు నూతన భవనం నిర్మాణం పట్ల మేము గర్వపడుతున్నాము కానీ గత తొమ్మిదేళ్లలో పేదల కోసం నాలుగు కోట్ల గృహాలను నిర్మించటం పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను ఈ అద్భుతమైన భవనాన్ని చూసి తలలు పైకెత్తి చూస్తే గత తొమ్మిదేళ్లలో పదకొండు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం మహిళల గౌరవాన్ని కాపాడి వారి తలలు పైకెత్తేలా చేసినందుకు నేను సంతృప్తి చెందుతున్నాను ఈరోజు మనం ఈ పార్లమెంటు భవనంలో సౌకర్యాల గురించి చర్చిస్తున్నప్పుడు గత తొమ్మిదేళ్లలో గ్రామాలను అనుసంధానించడానికి మేము నాలుగు లక్షల కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించామని నేను సంతృప్తి చెందాను ఏకో ఫ్రెండ్లీగా ఉండే ఈ భవనాన్ని చూసి సంతోషిస్తున్నప్పుడు ప్రతి నీటి బొట్టును ఆదా చేయటానికి మేము యాభై వేల అమృత్ సరోవర్స్ నీటి రిజర్వాయర్లు నిర్మించినందుకు నేను సంతృప్తి చెందుతున్నాను ఈ పార్లమెంటు నూతన భవనంలో లోక్సభ రాజ్యసభలో మనం సంబరాలు చేసుకుంటుంటే దేశంలో ముప్పై వేలకు పైగా నూతన పంచాయతీ భవన్లు నిర్మించినందుకు నేను సంతృప్తి చెందుతున్నాను మరో మాటలో చెప్పాలంటే పంచాయతీ భవన్ల నుండి పార్లమెంటు భవనం వరకు మా అంకిత భావం అలాగే ఉంటుంది మా స్ఫూర్తి మారదు దేశాభివృద్ధి ప్రజల అభివృద్ధికి పర్యాయపదం మిత్రులారా ఆగస్టు పదిహేనున ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించినప్పుడు ఇదే సరైన సమయం అని చెప్పిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది ప్రతి దేశ చరిత్రలోనూ దేశ చైతన్యం నూతనంగా జాగృతమయ్యే సందర్భం వస్తుంది స్వాతంత్రానికి ముందు ఇరవై ఐదేళ్లు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఇదే పరిస్థితి తలెత్తింది గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం యావత్ దేశంలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది గాంధీజీ ప్రతి భారతీయుడిని స్వయం పాలక సంకల్పంతో అనుసంధానం చేశారు ప్రతి భారతీయుడు స్వాతంత్ర్యం కోసం మనస్ఫూర్తిగా అంకితమైన సమయం అది దీని ఫలితాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ స్వాతంత్ర్యంలో మనం చూశాము స్వాతంత్రం వచ్చిన ఈ అమృత్కాలు కూడా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి మరో ఇరవై ఐదేళ్లలో భారతదేశం వందేళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది మన ముందు ఇరవై ఐదేళ్ల అమృత్ పీరియడ్ కూడా ఉంది ఈ ఇరవై ఐదు ఏళ్లలో కలిసి పనిచేయటం ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మా లక్ష్యం లక్ష్యం ప్రతిష్టాత్మకమైనది మార్గం సవాలుతో కూడుకున్నది కానీ ప్రతి పౌరుడు మనస్ఫూర్తిగా కట్టుబడి ఉండాలి నూతన చొరవ తీసుకోవాలి నూతన తీర్మానాలు చేయాలి నూతన వేగాన్ని స్వీకరించాలి భారతీయుల విశ్వాసం ఒక్క భారతదేశానికే పరిమితం కాదనడానికి చరిత్రే సాక్ష్యం మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నూతన చైతన్యాన్ని రగిల్చింది మన స్వాతంత్ర్య పోరాటం ద్వారా భారతదేశం స్వాతంత్రాన్ని పొందటమే కాకుండా అనేక దేశాలను స్వాతంత్ర మార్గంలో ప్రేరేపించింది భారత విశ్వాసం ఇతర దేశాల నమ్మకాన్ని బలపరిచింది అందువల్ల విస్తారమైన జనాభా అనేక సవాళ్లతో భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు అది ప్రపంచంలోని అనేక దేశాలకు ప్రేరణగా నిలుస్తోంది భారతదేశం సాధించిన ప్రతి విజయం రాబోయే రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వివిధ దేశాల విజయానికి చిహ్నంగా ప్రేరణకు ఒక కారణమవుతుంది ఈరోజు భారతదేశం పేదరికాన్ని వేగంగా నిర్మూలిస్తే పేదరికాన్ని అధిగమించడానికి అనేక దేశాలకు స్ఫూర్తినిచ్చింది అభివృద్ధి చెందిన భారతదేశం కోసం చేసిన తీర్మానం అనేక ఇతర దేశాలకు బలం చేకూరుస్తుంది అందువల్ల భారత్ బాధ్యత మరింత పెరుగుతుంది మిత్రులారా విజయానికి మొదటి షరతు తనపై తాను నమ్మకం ఉంచుకోవటం ఈ పార్లమెంటు నూతన భవనం ఆ నమ్మకాన్ని నూతన శిఖరాలకు తీసుకువెళ్ళింది అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో ఇది మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఈ పార్లమెంటు భవనం ప్రతి భారతీయుడిలో కర్తవ్య భావాన్ని మేల్కొల్పుతుంది ఈ పార్లమెంటులో కూర్చునే ప్రతినిధులు నూతన స్ఫూర్తితో ప్రజాస్వామ్యానికి నూతన దిశానిర్దేశం చేయటానికి కృషి చేస్తారని నేను నమ్ముతున్నాను నేషన్ ఫస్ట్ స్ఫూర్తితో ముందుకు సాగాలి సాగాలిస్ట్రయా ఇదనం మమ మన బాధ్యతలకు ప్రాధాన్యమివ్వాలి అన్నింటికీ మించి మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి మన ప్రవర్తన ద్వారా మనం ఆదర్శంగా స్వీయ మెరుగుదల కోసం నిరంతరం కృషి చేయాలి మన సొంత మార్గాన్ని మనం సృష్టించుకోవాలి క్రమశిక్షణలో పెట్టుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి స్వీయ నియంత్రణ పాటించాలి ప్రజా సంక్షేమమే మన జీవన మంత్రంగా ఈ పార్లమెంటు నూతన భవనంలో మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తే దేశ పౌరులు కూడా నూతన స్ఫూర్తిని పొందుతారు మిత్రులారా ఈ నూతన పార్లమెంటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నూతన శక్తిని బలాన్ని అందిస్తుంది మా కార్యకర్తలు తమ కృషి చెమటతో ఈ పార్లమెంటు భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఇప్పుడు మన అంకిత భావంతో దీన్ని మరింత దివ్యంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఒక దేశంగా నూట నలభై కోట్ల మంది భారతీయుల సంకల్పమే ఈ నూతన పార్లమెంటుకు జీవశక్తి ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయము రాబోయే శతాబ్దాలకు రూపమిస్తుంది అలంకరిస్తుంది ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్ తరాలకు సాధికారత కల్పిస్తుంది ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయమూ భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుంది పేదలు దళితులు అనగారిన వర్గాలు గిరిజన వర్గాలు దివ్యాంగులు ప్రతి వెనకబడిన కుటుంబం సాధికారతకు మార్గం ఇక్కడే పయనిస్తుంది ఈ పార్లమెంటు నూతన భవనంలోని ప్రతి ఇటుక ప్రతి గోడ పేదల సంక్షేమానికి అంకితం చేయబడింది రాబోయే ఇరవై ఐదేళ్లలో ఈ పార్లమెంటు నూతన భవనంలో చేసిన నూతన చట్టాలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాయి ఈ పార్లమెంటులో చేసిన చట్టాలు భారతదేశంలో పేదరిక నిర్మూలనకు దోహదపడతాయి ఈ పార్లమెంటులో చేసిన చట్టాలు యువతకు నూతన అవకాశాలను సృష్టిస్తాయి త నిర్మాణానికి పునాది అవుతుందని నేను నమ్ముతున్నాను ఇది విధానం న్యాయం సత్యం గౌరవంతో పాటు విధి సూత్రాలకు కట్టుబడి ఉన్న సంపన్న బలమైన అభివృద్ధి చెందిన భారతదేశం అవుతుంది పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా భారత పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు